హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ మనం గుత్తి వంకాయ కూరని టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా గుత్తి వంకాయకి మనం మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1 డ్రాప్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి పల్లీలను వేసి వేయించుకోవాలి. పల్లీలు కాస్త టైం పడుతుంది కాబట్టి వేగేదానికి ముందుగా పల్లీలు వేసి వేయించుకోవాలి. ఇలా పల్లీలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నువ్వులు, గసగసాలు, ధనియాలను వేసి వేయించుకోవాలి. ఇక్కడ నేను అన్నీ కొంచెం క్వాంటిటీ తీసుకున్నానండి. తర్వాత ఒక చిన్న అల్లం ముక్క, నెక్స్ట్ 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఫస్ట్ వీటిలన్నింటిని వేసి వేయించుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి. ఇవి బాగా చిటపటనిన తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. తర్వాత ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వీటిలన్నింటినీ యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులోనే 4 వెల్లుల్లి రెబ్బల్ని, చిన్న అల్లం ముక్కను కూడా వేయాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. ముందుగా ఇక్కడ నేను స్పైసెస్ని యాడ్ చేస్తున్నాను. మన స్పైసీనెస్కి తగ్గట్టు కారం ఇందులోకి యాడ్ చేస్తున్నాను. కారం బదులుగా మీరు ఎండుమిర్చిని కూడా వేయించుకొని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి సాల్ట్ని కూడా వేస్తున్నాను. తర్వాత ఇందులోకి కొంచెం పసుపును కూడా వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపును వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. మీరు ఎండు కొబ్బరి ముక్కల్ని డైరెక్ట్గా వేసుకోవచ్చండి, లేదంటే ఇప్పుడు మనకి మార్కెట్లో దొరుకుతున్న డిస్టిలేటెడ్ కోకోనట్ని అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే డిస్టిలేటెడ్ కోకోనట్ని యాడ్ చేస్తున్నాను. ఇలా కొంచెం కొబ్బరిని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు, 1-2 ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనకి గుత్తి వంకాయ కూరకి మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీని స్టార్ట్ చేద్దాం. దానికోసం స్టవ్ పైన అదే పాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వంకాయల్ని ఇందులోకి వేయాలి. అయితే ఇక్కడ నేను వంకాయల్ని 4 పక్షాలుగా తరగకుండా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పిల్లలు కూడా తినే విధంగా ఉంటుందని నేను ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా వంకాయలు అనేది కట్ చేయండి. అయితే ఇది వంకాయల్ని కట్ చేసేటప్పుడు పసుపు, ఉప్పు నీళ్ళల్లో వేసి వంకాయల్ని అందులోకి యాడ్ చేసుకొని కూర ప్రిపేర్ చేసేటప్పుడు నీళ్ళల్లోంచి తీసి డైరెక్ట్గా వేయాలి. ఆ విధంగా చేస్తే కనుడు అనేది రాదు. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, కొంచెం ఉప్పుని వేసుకోవాలి. ఆల్రెడీ మనం పేస్ట్లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన వంకాయల్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కాస్త మగ్గిన తర్వాతే మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులోకి యాడ్ చేయాలి. వంకాయ అయితే బాగా మెత్తపడిందండి. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో పేస్ట్ని మనం యాడ్ చేసుకుందాం. ఇలా పేస్ట్ని మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి ఈ పేస్ట్ని వంకాయల్లో కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని అదే మిక్సీ జార్లో ఇంకొంచెం పేస్ట్ ఉంటుంది కాబట్టి కొన్ని నీళ్ళని మిక్సీ జార్లోకి వేసుకొని అది కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇలా వేసుకొని అంతా బాగా ఒకసారి కలిపి మూత పెట్టి 1-2 నిమిషాలు కనుక ఉంచినట్లయితే వంకాయకి ఈ ఫ్లేవర్స్ మొత్తం పడుతుంది. ఇలా 2 నిమిషాల తర్వాత మూత తీసి సర్వ్ చేయడమే. మీకు నచ్చితే కనుక గార్నిష్గా కొంచెం కొత్తిమీరని వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా సింపుల్గా తిన్నా కూడా సరిపోతుంది. ఇది పులావ్లోకైనా రైస్కైనా చపాతీకైనా చాలా బాగుంటుంది. నేనైతే రైస్లోకి ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ గుత్తి వంకాయ కూరని ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.